హెచ్చరిక దైవజనుని హెచ్చరిక. మీరు దేవుని వ్యవసాయం, మిమ్మల్ని దున్నే వరకే విత్తే వరకే మా పని, మిమ్మల్ని పంట పండించేది ఆయనే, వృద్ధి కలుగ చేయువాడు ఆయనే. భూమిలో విత్తనం పడాలి, దారి పక్కన పడ్డాయి, లోపలికి వెళ్ళలేదు గింజ కాబట్టి పక్షుల చెత్తకు పోయినాయి. కొన్ని రాతి నేల పైన మట్టి కొద్దిగా ఉంది, లోపల రాయి ఉంది, అవి మొలిచను కానీ సూర్యుడు వికసించగానే ఎండిపోయినాయట. మూడవది ముళ్ళతుప్పల్లో పడ్డాయి, అవి ఫలించాయి కానీ పక్కనున్న ముళ్ళతుప్పలు పెద్ద అయ్యి ఐహిక విచారాలు ధనమోసాలు వారిని అడిచేశాయి. కొన్ని మంచి నేలలు పడ్డాయి, అవి 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించాయి. దేవుని వాక్యాన్ని విని గ్రహించి అవలంబించి ఫలిస్తారని. విని ఊరుకుంటే సరిపోదు, విని అనుసరించాలి, విని గ్రహించాలి. ఫస్ట్గా గ్రహించిన దాన్ని అవలంబించాలి, అవలంబించినప్పుడు తప్పకుండా మనం ఏమవుతాం, ఫలిస్తాం. మీరు దేవుని వ్యవసాయం, నీ జీవితం ఇంకా ఎండిన ఎడారిలాగా ఉండాల్సిన అవసరం లేదండి, బంజరు భూమిలాగా ఉండాల్సిన అవసరం లేదు. బతుకు గమ్యం లేని వారిగా బ్రతుకుతున్నారా దేవుని బిడ్డలని పేరు పెట్టుకొని? ఈరోజు దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు, నిన్ను బాగు చేయాలని, నిన్ను సరిచేయాలని, నిన్ను ఫలించేవాడిగా చేయాలని దేవుడు తన మాటలతో అనుదినము అనేక విధాలుగా మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. మేము దేవుని జతపడి వారిమి, మీరు వ్యవసాయము. ఇంకో మాట అన్నాడండి, మీరు దేవుని గృహమై ఉన్నారు. ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, నా మాటలు విని మాట ప్రకారంగా ఇల్లు కట్టినవాడు బండ మీద పునాది వేసిన వాళ్ళగా ఉంటాడు. తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, కానీ ఆ ఇల్లు నిలబడతది. నా మాట విని దాని ప్రకారం కాక ఇసుక మీద ఇల్లు కొట్టుకున్నవాడు పునాది వేసినోడి కంటే ముందే కట్టేస్తాడు ఇల్లు, కానీ తుఫాను వచ్చిందంటే ఆ ఇల్లు పాడు, ఎగిరిపోద్ది మొత్తం కూడా. ఇవాళ అలాగే ఉందండి, నేను గొప్ప సేవ చేశానని చెప్పొచ్చు, మేము మారిపోయామని అనొచ్చు, ఒక సోదర రాగానే ఎగిరిపోద్ది భక్తి అంతా. స్థిరమైన ఇల్లు క్రీస్తుని బండ మీద కట్టబడింది. మీ పునాది ఎవరంటే క్రీస్తు. అరే ఇల్లు కట్టేవాడు ఇల్లు చూస్తుంటే కట్టడం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాడు చూడండి, ఎట్టుంటుందో అది, ఎంత అసహ్యంగా ఉంటుందో, అన్ని సగం సగం పగలేసి ఇరిగేసి పరిగేసి పరిగేసి, ఇది బంగారమైన బిల్డింగ్ అవుద్ది అంటే అవుదా, ఇది ఎట్ట అవుద్ది అంటది. కానీ ఇది నిర్మాణం పూర్తయిన తర్వాత, దాని పెయింటింగ్స్ అన్నీ అయిన తర్వాత అది ఎంత అందమైన కట్టడంగా అవుతుందో చూడండి. దేవుడి ప్రణాళిక అదండి, దేవుని ప్రణాళికలు మనకు అర్థంగా తొవ్వు, తొవ్వు లోతుగా తొవ్వి, నా మాట ప్రకారం కట్టు, నా మాట ప్రకారం చేయి. దేవుని గృహం నా సేవ అనకూడదండి, నా మందిరం అనకూడదు, నేను అనే మాటకు చోటు ఉండకూడదు. క్రైస్తవుడి విశ్వాస సేవకుడి జీవితంలో మరి ముఖ్యంగా విశ్వాస జీవితంలో కూడా మనం దేవుడిని చెత్తపని వారిమే. మీరు దేవుని వ్యవసాయం, మీ మీద అథారిటీ చేయడానికి కాదు సేవకులు ఉంది. మీరు దేవుడిచ్చినటువంటి భూమిని మిమ్మల్ని దున్నాలి, మిమ్మల్ని ఫలింపజేయాలి, అది మా బాధ్యత. మీ జీవితాల్లో కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలండి. ఈ లోకంలో అన్నిటికంటే బిల్డింగులు బోల్డ్ బతుకున్నాయండి. భార్య భర్త మధ్య సమాధానం లేని వాళ్ళందరూ ఉన్నారు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సంబంధం లేని వాళ్ళందరూ ఉన్నారు. ఒక జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును, దేవుని వాక్యము వింటున్న స్త్రీ జ్ఞానవంతురాలు అవుద్ది, తన గృహం కట్టుకుంటుంది, తన భర్తను మార్చుకుంటుంది, తన బిడ్డలకు దేవుని వాక్యం నేర్పించుకుంటుంది, దైవభయంలో పెంచుకుంటుంది. చెదిరిపోయిన కుటుంబాలు దేవుని వాక్యం వెదజల్లినప్పుడు కట్టబడుతుంటాయండి. ఎన్ని కుటుంబాలు ఇవాళ కట్టబడ్డాయి, ఎంతమంది రక్షించబడ్డారు? ఒకవేళ ఇప్పటి వరకు మీరు మీ హృదయ స్థితిని మీరు ఎరగని వారు ఉన్నారేమో, మీరు ఇంకా పడికిరాని స్థితిలో ఉన్నారా, లేక దున్ను వదిలిపెట్టేసిన స్థితిలో ఉన్నారా, లేక విత్తనాలు విత్తబడని స్థితిలో ఉన్నారా, చచ్చు విత్తనాలు తీసుకొచ్చి మంచిగా దున్నిందా అంటే వేసినా కూడా ఫలించవండి. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారని పరిశీలించుకోనండి. దేవుని కట్టడముగా, దేవుని మహిమకరంగా
మన బ్రతుకులు దీవించబడాలి. నువ్వు రక్షించబడి నీ ఇంటి వారిని, నీ చుట్టూ ఉన్న వారిని ప్రభు కొరకు సంపాదించాలి. అదే నిజమైన పరిచర్య, అదే నిజమైన సంఘం. అట్టి కృపలను దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. మమ్మల్లో మాలో అనేకుల్ని నీవు ఏర్పరచుకున్నావు తండ్రి. అది మేము గుర్తించినట్లు మా మనోనేత్రాలు తెరువయ్యా. ఏ కుటుంబంలో సమస్యలు ఉండవో, ఏ కుటుంబంలో ఆర్థిక లోపములు ఉండవో, ఏ శరీరాల్లో అనారోగ్యాలు ఉండవో, ఏ యవనస్తుడు నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నాడో, ఎవరు ఏ పాప బంధకాలలో బంధించబడి విడుదల పొందలేని స్థితిలో అల్లాడుతున్నారో, అట్టి వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి, విడుదల చేయించున్నాము నాయన. నా ప్రభు నన్ను విడిపించాడు, నా ప్రభు నన్ను కనికరించాడని ధైర్యంతో ఇప్పుడే ఆ సూచనలు మాలో కనబడటకు, ఇక మీదట నాయన పాపము జోలికి పోక, పాత బ్రతుకులోనికి వెళ్ళక, నీ కొరకు సాగిపోవుటకు, నీ సాక్షులుగా నిలబడటకు మమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించము తండ్రి. నీ బిడ్డలను బట్టి, ఈ పరిచర్యలో పాలిభోగస్తులుగా ఉంటున్న వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ముఖ్యంగా ఈరోజు ఎవరినైతే నీ సేవకు పిలుచుకుంటున్నావో వారు నీకు అర్పించుకున్నట్లుగా, ఇది మొదలుకొని దేవుని జతపరివాడుగానే ఉన్నానని రూఢిపరచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.